Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan versus Sharmila, Kelakanga Marina, KVP. Jagan Sharmila Vivadam, Rachaga Marindi. YS Kutumba Astala Vyavaharam, Rajakeeya Rakadaga Marutondi. Anna Chelli Madhya, Astala Pampakala Vyavaharalu, Ippudu Prati Chota Charchaga Marutunnayi. Jagan Tribunal Lo Kesu, Chelliki Lekha, Sharmila Samadhanam, Ippudu Political Discussions Ga Marayi. ఈ సమయంలో వైఎస్ ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు ఇద్దరిలో ఎవరి వైపు నేరు? వైఎస్ తేల్చిన లెక్కల గుట్ట తెలిసిన వ్యక్తి కేవీపీ ఏం చెప్పబోతున్నారు? వైఎస్ వారసులు ఇద్దరు ఇప్పుడు ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు. వైఎస్ జీవించి ఉన్న సమయంలో తేల్చిన లెక్కలు కాకుండా జగన్ తన స్వార్జితంలోనూ 40% వాటా ఇచ్చేలా షర్మిలకు రాసిచ్చిన ఒప్పంద పత్రాన్ని వైసీపీ నేతలు బయటపెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చేసుకున్న ఈ ఒప్పందం మేరకు ప్రస్తుతం ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు క్లియర్ అయిన తరువాత పంపకాలు చేసుకునేలా ఒప్పందం ఉంది. అయితే షర్మిల తాజాగా వాటాల అమ్మకంతో జగన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. షర్మిల చేసిన పనితో జగన్ బెయిల్ రద్దు అయ్యే ప్రమాదం ఉందనేది వైసీపీ నేతల వాదన. షర్మిల ఈ వాదనను జోక్గా కొట్టిపారేశారు. అయితే అసలు జగన్కు తెలియకుండా షేర్లు అమ్మాల్సిన అవసరం ఏంటనేది వైసీపీ నేతల ప్రశ్న. షర్మిల తాజాగా సుదీర్ఘ లేఖ రాశారు. అసలు జగన్కు సొంత ఆస్తులు లేవని, తన తండ్రి హయాంలో నెలకొల్పిన సంస్థలకు గార్డియన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్నా చెల్లెల ఆస్తుల పంచాయతీలో వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా చెప్పుకునే సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు జగన్ వైపు ఉన్నారు. అదేవిధంగా వైఎస్ ఆప్త మిత్రుడు కేవీపీ మాత్రం ఈ వివాదాలకు దూరంగా ఉన్నారు. వైఎస్ మరణం తరువాత జగన్ కుటుంబానికి దగ్గరగానే ఉన్నా జగన్ సొంత పార్టీతో పూర్తిగా దూరమయ్యారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన సమయంలో కేవీపీ తరచూ కనిపించారు. ఆ తరువాత వైఎస్ఆర్ జన్మదినం, వర్ధంతి రోజున నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇప్పుడు అన్నా చెల్లి మధ్య వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఈ ఇద్దరితో పాటుగా వీరి సంతానం కోసం ఆస్తుల విషయంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపైన కేవీపీకి సమాచారం ఉందని చర్చ జరుగుతోంది. అదేవిధంగా విజయమ్మ సైతం ఇప్పుడు షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారు. అన్నీ తెలిసినా కేవీపీ మౌనంగా ఉండడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ కుటుంబ సభ్యులు ఇలా ఆస్తుల కోసం రోడ్డు ఎక్కడం పైన ఆయన ఆవేదనతో ఉన్నారని చెబుతున్నారు. మరి ఈ వివాదంలో కేవీపీ అసలు వైఎస్ ఆలోచన ఏంటో బయటకు చెబుతారా? సమస్య పరిష్కారం కోసం జగన్ షర్మిలతో చర్చిస్తారా? కేవీపీ ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.